చర్చ టీవీలో ఉంటుంది, చర్చి హంపీలో ఉంటుంది, అంతే అంతే. ఇది ఏపీలో ఉంటే విపీ గారు ఈ పాటికి దీంట్లో చర్చి కట్టేసి కుర్చీ వేసి కూర్చునేవాళ్ళు. అవునండి. ఇక్కడ ఇంకా హిందువులు బతుకున్నారు కాబట్టి కర్ణాటకలో. మరి ఆంధ్రలో హిందువులు లేరుగా? లేరండి అబ్బే, అందరూ మతం చేస్తారు. గతం మర్చిపోయిన వాడు మతం మారిపోవడం పెద్ద విషయం ఏం కాదు. అందుకనే అందరు అన్నారు గతాన్ని మర్చిపోవద్దు, మతాన్ని మార్చుకోవద్దు. అయినా మీకు విషయం ఏంటంటే, మనం విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. మన దేశంలో ఉన్నది 4 రకాల హిందువులు మాత్రమే. ముస్లిమ్స్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు అని అనుకోకండి. హిందువులే 4 రకాలు ఉన్నారు. ఒకటి ఒరిజినల్ హిందువులు. అమ్మ వెనకాల మాట్లాడకండి, ఎవరు మాట్లాడుతూ ఒక నిమిషం. మన దేశంలో ఉన్నది ఇప్పటికే